ఈ మాట మీద ధ్యాస ఎవరికి వస్తుందబ్బా అంటే శ్వాస మీద ధ్యాస ఉన్న వారికే వస్తుంది. అది మన మనసులో ఏది ఉందో అదే మనం నోట్ల నుంచి బయటకు వచ్చేస్తుంటుంది అప్రయత్నంగా. సో మనసు ఎప్పుడు శుద్ధంగా ఉందో మాట కూడా శుద్ధంగా ఉంటుంది. వయసు వరుస మాట శుద్ధి ఉన్నప్పుడు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇవి రెండు ఇంటర్లింక్డ్. ప్రతి క్షణము కూడాను మనము నేను ఏదైనా సాధించగలను, ప్రపంచాన్ని జయించగలను, ప్రపంచానికి మార్గం చూపించగలను, నేను ఒక మదర్ టెరసాలా కాగలను, నేను ఒక గౌతమ బుద్ధుడిలా కాగలను, నేను ఒక వర్ధమాన మహావీడు కాగలను, వాళ్ళు అయినప్పుడు వీడు ఎందుకు కాడు? సోమరిపోతే అయితే కాడు. వీడు సోమరిపోతే అయితే వాళ్ళలా కాలేడు. కనుక ఎప్పుడు కూడాను మనం ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. ఏ కష్టం చేస్తే ఆ ఫలం వస్తుంది. వ్యవసాయ కష్టం చేస్తే వ్యవసాయ ఫలం వస్తుంది. రచయిత ఆ కష్టం చేస్తే ఆ ఫలం వస్తుంది. మరి స్వాధ్యాయం చేస్తే ఆ ఫలం వస్తుంది. ధ్యానం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది.